कर्नूल जिले में इनप बिर्व बैठ पड़ी देवनकोंड मंडल करीवेमल ग्राम में गृह पात गृहा संबंधी पुना समय में बिर्व बैठ पड़दने स्थाक दीनमीद निन्टी चर्च जो अच्छे बीर्वा 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 ये कल नाटदने अनेट अंश स्थाक रेवेन्यू अधिकार दी परशी ओपन चेयरान राव जी सर चपंडी असल बीर्वा एला बैठ पड़े असल दीन या रहस्यमे असल एला वा अभी गतम अंत और पद संवस कृतम रेडीस इल्लदी वाले परस्त बेक उ नमेको ऊर वेलिपो आइंटी वालेद कोई वस्तु पेटा चप्चे लपल पुना वादी वाल प्रजेंट चप्चि वाले उन्नवरकू पे इंू खाली मुझे अंत बर वालक वदलेसीपो अभी दी नारायण वीलो पुना बैठ बैठा मैं पुना ले बैठ इंट पड़े वाल बरवक वदलेसीपो दूँ चूसी मैं दम ले वदी मैं ग्राम नौकर वालको यदो देवाली अड़ा वाली देवन वस्तु पेड़ी अड़गर ग्राम पेदू सर वाले वालेपो वालेवर बरव तक अट्ला इंट पड़े अभी प्रस्तम अम्मक इल्लुक आम्मक वाल गड़प्त गड़पिने अवसर ले बैठ पड़े अटे दी ओपन एम चूस प्रयत्न का लाख राव मैं प्रत्यान यदो वाल मैं मैं तहसीलदार की मैं एसई की चपनाम वाल समस्या ओपन चेयरेंसम सर असल ये कल नाटी भाव पद संवस कृतमें अंत कल का दूर अंत पिलो चूस अंत अंत वाल चप्चुक इंटना इंट्लो वो वाल वाल ऊर वदलेपोन पद इर संवस कृतम ऊर वदलीपो वेस्ट पड़े अट इंट दाँटे 90% दी ले दिन चूसे इपू वालना उंटे वाल दीकोये वाले दाँटी देवन के देवन वस्तु पेटा की वाड़को मन तलार की ग्राम की कीसीचिपोन सर बीर बैठ पड़न सचार ग्राम नौकर इंत खाली अभी बैठ पड़े अंत बैठे लपल नीचे रे बैठी इधर अवसर लेना वाल बैठ पड़े अंत अंदर दाँटो नीलूम 100% दूसरा मैं अमीन वाले कोई संबंधी वील को गुड़व पड़े पैस्थ वाल दाँटेम लेटी दिन वदलेसीपोन एदे वाल एमडे दूसू अदम लेटे अंत बरवे रूम किंटल जैसे बरवे मेरी इप्डे कावाल वील अड़ता अमीन वाले वाला उन्टे मुदेमो अलग डी वाले वाल समस्या रेवेन्यू एमआरओ एसई वे वाल समय में ग्राम पेद समस्या ओपन इकड़ वाले ओपन चेयनो अदूर अन सर इंतवर एवर अन वाला एसई एमआरओ वाले वाल समय में ओपन अद अंदर ग्राम पेदको ओपन मैं वाल वदलेम वाल समय में ओपन चूं अब दाखान संबंधी वाल इंटर ओनर उ डिपार्टेंट उ తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచించాలి పెదే చెప్పండి నిన్నటి నుంచి ఊర్లో ఏ జరుగుతుంది అసలు బీర్వా పరిస్థితి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు ఏమనుకునేలే సార్ ఇది లోపల బయట ఉన్నింది బయట ఉన్నింది అంటే ఆ రెడ్డి పురుషోత్తం రెడ్డి మంచి దినం నాడు తీసుకురాండి అని చెప్పినాడు మంచి దినం అనుకుంటే ఆదివారం నాడు వాళ్ళు పెరిగినారు సోమవారం నిన్న మంచి దినం అని అదే ఉన్నూరు సామకని ఇస్తామని అంటే అడి తెచ్చి పెట్టినాము అంతవరకు బీగా దాంట్లోనే అయితే ఏమీ లేదని రెడ్డి పురుషోత్తం రెడ్డి చెప్పినాడు బీగాలు నాకు ఇచ్చింటే బీగాలు ఇప్పుడు అమ్మ వాళ్ళ చిన్నమ్మ తీసుకునింది మరి బీగాలు ఉంటే తెరవొచ్చు కదా ఎందుకు తెరవడం రాకపాయ పదన ఎంత తిప్రబడి గడారలతో పెరిగితే కూడా రాకపాయ ఇంకా పగలు కొడితే ఇలా పడామ అయిపోతుంది అని ఆగినారు ఏం లేదు అనే ఉద్దేశంతోనే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు అందులో ఇంటి యజమానురాలు కూడా ఆమె కూడా చెప్తుంది ఏమీ లేదు ఏదో గుడికి తీసుకెళ్ళండి అంటున్నారు అంటే ఇంటి యజమానురాలు తెరువనియను ఇది మాకు కావాలని అంటున్నారు ఆ అలాంటి ఏం విషయం లేదు అలాంటిది ఏమీ లేదు లేదు సార్ అట్లా ఏమీ లేదు ఆమె కూడా పాల కొట్టుకుండగా ఏదో దేవునికి ఉపయోగపడతది కదా అని మాట విషయంలో ఆమె అంటుంది అంతే అంతకు మించి ఏమీ లేదు ఇంట్లో ఏమీ లేదు అంతా అది ఏదో వైరల్ అయింది కానీ దాంట్లో ఏమి విషయం లేదు
సార్ మీరు మొదటిది తెరచామంటారా ఒకసారి చూస్తారా ఏమన్నా వస్తుందా ఇప్పుడు ఏమన్నా రాదు రాదు సార్ కీసు ఆయన దగ్గర ఉంది ఆమె వాళ్ళ ఇంటి ఓనర్ తీసుకుందంట ఫస్ట్ ఓపెన్ చేసినాం సార్ లాక్ ఓపెన్ అయ్యింది కిందికి రాలే దీన్ని ఏదో వాళ్ళు కొట్టడం వల్ల ఏదో లాక్ బెండ్ అయింది సార్ అది ఆ బెండ్ అయినందువల్ల అది స్ట్రక్ అయింది అసలు జంగు పట్టి కదలలేదు ఇంకా ఇదైతే వచ్చింది సార్ లాక్ ఓపెన్ అయింది నర్సింహ వాళ్ళ లాక్ ఇంటి తాళం వేసున్నారు అంటే ఎక్కడికి వెళ్ళారు అసలు ఏంటి ఇది ఊరుడు వదిలిపోయినారు సార్ ఒక 20 ఏళ్ళు ఏంటదే అంటే నిన్న చాకలి నర్సింహుల వాళ్ళకి సంబంధించి అంటే కొనుక్కున్నాడు ఆయన రెడ్డిసిది అది కొనుక్కున్నాడు అంటే ఇది రెండు భాగాలు ఉంది సార్ మొత్తం 14 సెంట్లు అంటే 7-7 సెంట్లు బాగుంది ఇక్కడ వీళ్ళు అవతల భాగము అమ్మేసుకున్నారు దాంట్లో తీసేటప్పుడు ఇది అంటే ఇంట్లో ఇట్లా బయట పెట్టుకుంది సార్ అది బయట పెట్టుకుంది ఇంకా ఎందుకని జేసీబీతో దుబ్బుకొచ్చి బయట పారేసిన చెప్పండి ఏముంది అనుకుంటున్నారు సార్ ఇందులో ఏం లేదు సార్ దాంట్లోనైతే ఏం లేదు మనకైతే ఏం తెలియదు దాని గురించి అది రోడ్డులోకే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ యజమాని వాళ్ళకి వజ్రాల్లోనే వైడూరులోనే బంగారం ఉంది అంటున్నారు ఏం లేదు సార్ అది అట్లనైతే ఏం మనకైతే తెలియదు పెద్దలు అనేది తెలుసు మనకి అంతే నాదే బాక్సు నేను ఊరు వదిలిపోయేటప్పుడు దీంట్లో ఏమన్నా ఉంటే ఎమ్మడ తీసుకుపోయేవాడిని వీఐ వేరే ఆయన చేతిలో కీస్ ఎందుకు పెట్టిపోతాడు ఆయన దాంట్లో ఏదన్నా ఉంటే అక్కడ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు ఆయన అదొక డౌట్ మనకి సార్ ప్రధానమైన చర్చ ఏంటంటే పునాదిలో తూగి తీసేటప్పుడు బయట పడింది కాబట్టే పునాదులే కాదు సార్ బయట ఓపెన్గా ఉంది పునాదులేదు కాదు పునాదులో ఉంటే కన్ని తుప్పు పట్టిపోతుంది సార్ పునాదులు ఇంత బంధు బరువు పునాదులే పెట్టరు దాన్ని మరి పునాది తీస్తుంటే బయటపడిందని ఈ ప్రచారం ఎలా వచ్చింది వాళ్ళు గోడలు తీస్తున్నారు సార్ అంత పాత గోడలు గెడుపు కట్టించుకోవాలని కొనుక్కున్న ఆయన తీస్తుంటే బయట పక్కన ఉంది తీసి బయట వారేసిన పునాది లేదు కాదు సార్ బయట ఉంది ఓపెన్గా ఉంది బయట పునాదులేదు కాదు సోషల్ మీడియాలో జరిగినంత వైరల్గా అయితే ఇక్కడ ఈ బీరువా పునాదుల్లో నుంచి తవ్వేటప్పుడు తీసి వచ్చింది అయితే కాదు పాతకాలం సంబంధించి ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే సమయంలో తీసుకెళ్లలేక ఇక్కడే వదిలిపెట్టిపోయినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి బీరువా అనేది ఈ బీరువాకు సంబంధించినటువంటి యజమానురాలు కూడా ఇది దేవాలయానికి అప్పజెప్పాలనేసి ఆ రోజే ఈ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆలయ పెద్దలకు కూడా కేసు ఇచ్చి వెళ్ళిపోయినటువంటి దాఖలు ఉన్నాయి అయితే దీంట్లో ఏముంది అసలు బంగారం ఉందా లేకపోతే ఇంకోటి ఏమన్నా పెద్దలు దాచిపెట్టినటువంటి ధనధాన్యాలు ఉన్నాయనేటువంటి దాని మీద కూడా శోధించడానికి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వచ్చినప్పటికీ ఈ ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి ఒక లాకర్ అయితే ఓపెన్ అయింది ఇంకో లాకర్ ఓపెన్ చేయాల్సి ఉంది మరి రెవెన్యూ అధికారులు ఇంకొంతమంది రావాల్సి ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఇందులో ఏముందనేటువంటి రహస్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తేల్చబోతున్నారు కెమెరా పర్సన్ చందుతో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు